కాదండి, ఇప్పుడు షర్మిలా రెడ్డి పార్టీ పెడుతుందన్నది వ్యక్తిగత విషయం కాదు. ఒకసారి పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన తర్వాత లీడర్లు కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, డెఫినెట్గా ఆ అంశం మీద క్యూరియాసిటీ ఉంటుంది. ఇంతకీ షర్మిలా రెడ్డి పార్టీ పెట్టడం అనేది ఆమెను కన్విన్స్ చేసుకొని ఆపేశారా? ప్రశ్న ఆ పరిస్థితిని ఫుల్ స్టాప్ పెట్టారా? ఏమండి, షర్మిలా రెడ్డి గారు పార్టీ పెడతానని వచ్చిన వార్త టెలికాస్ట్ చేసింది అతను. ఆ వార్త వచ్చింది పేపర్లో. ఒకవేళ ఆమె నిజంగా కేటగారికల్గా ప్రకటిస్తే మీరు వేయండి, వచ్చేయండి, అన్ని ఛానల్స్కి ఇస్తాం. ఏం మీకు సపరేటా, మీరంటే మాకేమన్నా ప్రేమ, లేకపోతే మా ఇంట్లో లేకపోతే ఎక్కడన్నా దాక్కొని కెమెరాలు పెట్టడానికి ఇదేమన్నా ఎన్డీ తివారీ గారి హయాం అనుకున్నారా? ఎన్డీ తివారీ గారికి అప్పట్లో నిమ్మగడ్డ గారు సహకరించారని వార్తలు కూడా ఉన్నాయి, మరి ఎక్కడ కెమెరాలు పెట్టారు ఆయన? అలాగేమన్నా ఎవరింట్లో దాక్కొని ఏమన్నా వింటున్నారా ఇళ్ళు? లేకపోతే మాకు అర్థంగా సోర్స్ ఏదో వేయండి. అంది వచ్చిన విశ్వసనీయ సమాచారం మీకు ఇచ్చింది, విశ్వసనీయ సమాచారం రాధాకృష్ణ చెప్పు బాబు ఒకసారి. నేను ఒకటి అడుగుతాను, మీరు అనుకుంటున్న ఛానల్లో కొంతమంది ఎవరైతే జర్నలిస్టులు అంటున్నారు సో కాల్డ్ అనుకోండి, అంత అగ్రెసివ్గా అలాంటి దూషణలు చేయడానికి గల కారణం ఏంటంటే పేమెంట్. పేమెంట్ మ్యాటర్స్, పేమెంట్ ఈజ్ దేర్ కమిట్మెంట్. మీకు తెలుసో తెలీదో ఒక విచిత్రమైన వార్త చెప్తా. లో సర్టన్ ఛానల్స్ ఎల్లో మీడియాలో, మరి ముఖ్యంగా ఈ రెండు ఛానల్స్లో ఏవైతే కూర్చుంటున్నారో వాళ్ళని ఎవరినైతే ఆహ్వానిస్తారో వాళ్ళందరికి కవర్స్ ఇస్తారు దాదాపు 90% మందికి. నేను గతంలో ఆ ఛానల్స్కి వెళ్ళేవాడిని, గతంలో ఎస్ నాట్ ఓన్లీ ఫర్ గెస్ట్ ఈవెన్ ఫర్ అనలిస్ట్ ఆల్సో బీన్ పర్చేస్డ్. మీరు చూడండి, అదే రఘురామకృష్ణరాజు గారు నాకు తెలిసి ఎదురు డబ్బిచ్చి ఆ ఛానల్స్లో కూర్చొని ఆయన గ్లామర్ పెంచుకుంటున్నారు, అంత మించి ఏం లేదు. మరి ఆయన నోటి కూడా అడ్డు అదుపు లేదు కదా, ఏం చేయలేకపోతారు కదా. ఆయనకు నోరు అడ్డు అదుపు అంటే ఆయన ఎన్ని తిట్టినా మేము ఆయన్ని మామూలుగా ఏంటంటే బహిష్కరించట్లేదు, బహిష్కరిస్తే ఇండిపెండెంట్ ఎంపీ అయిపోతాను, అప్పుడు హాయిగా ఇంకో కండువా కప్పుకోవచ్చు, నాకు వైఎస్ఆర్సీపీ పార్టీ వద్దు, నేను తిట్టినా నన్ను తిట్టరు ఏంటంటే నీ ఎత్తుగడలు మాకు తెలుసు కాబట్టి నిన్ను మేము సస్పెండ్ చేయము, నిన్ను మేము టర్మినేట్ చేయము, నిన్ను ఇడిచిపెట్టేశాము, అంతే. అంతకుమించి ఇమ్మోరల్, నో ఎథిక్స్ అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎథిక్స్ అన్నా మోరల్స్ అన్నా అసలు సంబంధం లేని విషయం అంటారు ఆయన. ఆ నైజంలోకి రఘురామ కృష్ణరాజు గారు దురదృష్టవశాత్తు వెళ్ళారు కాబట్టి ఇడిచిపెట్టేశాం. ఇడిచిపెట్టేసేయడం అంటే అలా వదిలేసాం అని అర్థం. అలా వదిలేసిన వాళ్ళని ఒక కార్యకర్త మావాడు గౌరవించడు, మా ఎమ్మెల్యేలు ఎవరు గౌరవించరు. ఈవెన్ ఈ రోజుకి కనీసం 6 నెలల నుంచి ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్ళట్లేదు. అదేంటంటే భయాందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఏమండి, పాపం సర్జరీ అయింది కదా. పాపం సర్జరీ అనేది ఖచ్చితంగా ఎవరైనా బాధపడతాం, ఎందుకంటే ఆయనతో కూడా కేవీపీ గారితో కూడా నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి తాత్కాలికంగా మేము దూరంగా ఉన్నాం, ఎందుకంటే ఒక పార్టీ లైన్లో లేనప్పుడు కలిసి పనిచేయలేము కాబట్టి. కానీ ఆయన మాట్లాడే ఏ మాట కూడా నిజంగా మంచి కోరుతున్నట్టు మా పార్టీ నాయకుడు అని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే అంటున్నాడో అది ఎలా ఉంటుందంటే నా మాజీ భర్త అని చెప్తూ పక్కింటి వాళ్ళతో పిల్లల్ని కన్నట్టుంది. అంటే మరీ ఎంత వితండవాదం అంటే ఆయనకి డైవర్స్ ఇవ్వలేదన్న కోపం, అంటే అవమానించాలన్నంత కోపం. ఎవరైతే మాజీ నాయకుడు అంటున్నారో గివ్ సమ్ మినిమం రెస్పెక్ట్. అతన్ని క్రిస్టియన్ ముఖ్యమంత్రి అంటావు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతావు, నీకు ఇష్టం లేకపోతే నీ పదవికి రాజీనామా చేయమంటే గయ్యమని లేస్తావు, 100 కోట్లు ఖర్చు పెట్టాను మేము చేయం. అతని ఎత్తుగడల్లో మేము ఎందుకు పడతాం అండి? ఇడిచిపెట్టేస్తే అంతకన్నా అవమానం ఏంటండి? ఇప్పుడు ఇడిచిపెట్టేసినప్పుడు వీధికి పెద్ద ఊరికి పెద్ద అంటారు, ఆ విధంగా తయారైంది అతని వ్యవహారం. ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారు అంటే వ్యక్తిగతంగా వేరే, మామూలుగా మంచి రోజుల్లో ఈ రెండు ఛానల్స్ సోకాల్ ఛానల్స్ ఈ వ్యతిరేకులందరినీ కూడగట్టుకొని సరే పక్కన పెడదాం. రఘురామకృష్ణ ఒక మాట నేను చెప్తాను, దారిని పోయేవాడు కానీ ఎవరైనా ఆఖరికి స్ట్రీట్ బెగ్గింగ్ చేసేవాడు దొరికిన చాలు, మైక్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేవాడు ఎవరిదన్నా దొరికితే చాలు, వాళ్ళని ఆ రోజంతా లైవ్ చూపిస్తారు. కాబట్టి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే వాళ్ళు కావాలి. ఈవెన్ ఏ స్ట్రీట్ బెగ్గర్ if he can abuse in some language they will take, endukante vallaki input kavali, Jagan Mohan Reddy garini tittadam kavali, antaku minchi inkem pani batalledu. Kabatti ilanti ettugadalato deenni journalism antama, deenni journalism antara evaranna? Journalism ani cheppevanappudu vallaki kanisam aatma undi. So vallaki against inka media ni emana develop chese avakasam unda? Enduku cheyalandi? Ante vallaki 4 channels unte mem 6 channels pettadam, vallaki 6 unte mem 12 pettadam, adi pedda vishayama? పెట్టచ్చు. లేదనుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మా చేతిలో ఉంది,
మేము ఒక అర డజన్ ఛానల్స్కో ఒక 8 ఛానల్స్కో ప్రభుత్వ సొమ్మే కదా అని విచ్చలవిడిగా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి మేము చంద్రబాబు నాయుడు గారు స్లాట్లు కొనుక్కొని ఆయన గురించి ఆయన మాట్లాడే చెత్త సోది అంతా గంటల తరబడి ఏదైతే టెలికాస్ట్ చేస్తుంటారో కొన్ని ఛానళ్ళలో అలా మేము కావాలంటే చేయించవచ్చు. మా ముఖ్యమంత్రి గారికి ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయకూడదని, ప్రజల్లో రోజు కనపడాల్సిన అవసరం లేదని, మనం చేసే పనులు ప్రతి ఒక్కరికి అందితే చాలా పదే పదే ప్రజల్లోకి వెళ్ళడం వల్ల కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండదంటారా? అదే వ్యతిరేకత నిజంగా వచ్చే పని అయితే చంద్రబాబు నాయుడు గారు 2019 ఎలక్షన్స్కి రాబోయే ముందు చంద్రబాబు నాయుడు గారు వీరుడని, సూర్యుడని, అద్భుతమైన విజన్ ఉన్నాడని, అప్పట్లో 2020 అన్నాడు కరోనా తెచ్చాడని, లేకపోతే 2050 విజన్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడని, బహుశా 2050కి ఈయనకు 100 ఏళ్ళు పూర్తయితే అప్పుడు దాకా ఈయన భూమి మీద ఉంటాడో లేదో తెలియదని, ఇవన్నీ తెలియనివి కాదు. పదే పదే చెప్పిన మాటలు నిజమని జనంగా నమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తారా? ఇంత విస్తృతంగా ఉన్న వీళ్ళ మీడియా వర్సెస్ ఒక్క పేపర్ ఒక్క ఛానల్ ఉన్న మేము వెనకబడిపోవాలి కదా, మాకు ఓట్లు వేయకూడదు కదా. ప్రజలు ఎంతటి విఘ్నులు అంటే ఒక మల్టీ స్టారర్ సినిమా రోజు అరగంటకోసారి మంచి మంచి టీజర్లు యాడ్లు థియేటర్కల్ ట్రైలర్లు వేసినా విషయం లేకపోతే ఆడదు. అదేవిధంగా ఒక చిన్న సినిమా కొత్త హీరో కానీ పనిచేసినా నిజంగా సినిమా బాగుందనే టాక్ మౌత్ పబ్లిసిటీ ద్వారా వస్తే సూపర్ హిట్ అవుతుంది, 100 రోజులు నడుస్తుంది, లేకపోతే సంవత్సరం నడుస్తుంది. అదేవిధంగా జనాలకు మేము నిజంగా మంచి చేస్తున్నాం కాబట్టి మా మంచి మౌత్ పబ్లిసిటీ ద్వారా వెళ్తుంది, ఇళ్లల్లో ఉన్న ప్రజలు సామాన్య ప్రజానీకానికి మేము చేస్తున్న మేలు ఖచ్చితంగా వాళ్ళు నిర్మాణాత్మకంగా గుర్తుపెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఫోటోని మనిషిని గుండెల్లో పెట్టుకుంటున్నారు ఆల్రెడీ, ఇది గ్రౌండ్ రియాలిటీ. యూ కెన్ గో టు పబ్లిక్ కీప్ ఎ మైక్ ఇన్ దర్ ఫ్రంట్ ఆఫ్ దర్ మౌత్, దే విల్ టెల్ ద రియాలిటీ. అంటే 4 గోళ్ల మధ్యలో సాయంత్రం ఉదయం తడుక్కుమని వీళ్ళు ఎక్స్ట్రా మేకప్ వేసుకొని ఏదైతే వచ్చి కూర్చుంటారో పెద్ద జడ్జిల్లాగా, అంటే న్యాయ విభాగానికి సంబంధించిన సలహాలు ఈ అందగాళ్ళే ఇస్తుంటారు, సెక్షన్లన్నీ వీళ్ళే చెప్పేస్తుంటారు వీళ్ళు, అసలు నిజంగా జడ్జికి కూడా తెలియదేమో పాపం ఇన్ని సెక్షన్లు, హరే వెంకటకృష్ణకి సాంబశివరావుకి ఇన్ని సెక్షన్లు ఎలా తెలుసు అనుకుంటే వీళ్ళు రాసుకొని వస్తారు, బట్టి పట్టుకొని వస్తారు, ఇంట్రడక్షన్ పేరుతో అన్ని ముందే రుద్దుతారు, కావాల్సిన వాళ్ళందరికీ స్క్రిప్ట్ ఇస్తారు, వాళ్ళు చెప్పిన పదాలను ఆయన చెప్పకపోతే వాళ్ళని ఆ పార్టీ తరఫున వాళ్ళకి చెప్పైనా సస్పెండ్ చేయిస్తారు, లేకపోతే ఇంకోసారి ఆ ఛానల్ కన్నా పిలవరు, లేదంటే వీలైతే మధ్యలోనే అర్ధంతరంగా అతన్ని లైవ్ కట్ చేస్తారు. మీడియా అంటే కొంత మీడియా మాఫియా జరుగుతుందా మీ వైస్? తెలుగుదేశం మీడియా మాఫియా ఏదైతే ఉందో, సోకాల్డ్ మాఫియా ఈజ్ కాల్డ్ యాజ్ నెగటివ్ మీడియా, నథింగ్ బట్ ఎల్లో మీడియా ఈజ్ నెగటివ్ మీడియా. అవర్ మీడియా ఈజ్ ఓపెన్ మైండెడ్ అండ్ మీడియా, నిజంగా రెండో కోణం చెప్పడానికే పుట్టిన మీడియా. ధైర్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మతో ఛానల్ కానీ పేపర్ కానీ నడుస్తున్నాయి, ఇది మా ఛానల్ మా టీవీ అని చెప్పుకోవడంలో మాకు గర్వకారణం. చంద్రబాబు నాయుడు గారు దంతా బినామీ భాగవతమే కదా, ఏదైనా ఆయన సొంత ఛానల్ అని చెప్తాడు, అబ్బాయి నా దగ్గర అంత డబ్బులు లేదు, వాచి లేదు, ఉంగరం లేదు అని చెప్తాడు, పేరుకు నాకే 4 ఉంగరాలు ఉన్నాయి, నా దగ్గర ఏం పెద్ద ఆస్తి లేదు, కానీ ఆయన వాచి లేదు. ఆ కంపారిజన్ ఒప్పుకోను, నిమ్మగడ్డది ఉల్లిగాడు, ఉల్లిగాడుతో ఎవరికి ఏం కాదు, కాకపోతే ఉల్లిగడ్డ కోసేటప్పుడు కొంతమంది కన్నీళ్ళు రావచ్చు, కానీ ఉల్లిగడ్డను రోజు కోస్తారు, ఉల్లిగడ్డను కోసినప్పుడు కన్నీళ్ళు వచ్చాయని వదిలేరు, దాన్ని కూరకు వాడుకుంటారు కానీ దేనికి పనికిరాడు, అంతే అతను కూడా. సార్ సినిమా పూర్తిగా రిలీజ్ అవుతుందా? ఏం సినిమా? ఎలక్షన్ అనే సినిమా నేను చెప్పాను, మాకు కోర్టులు అంటే గౌరవం ఉంది, ప్రభుత్వానికి ఖచ్చితంగా కోర్టులను గౌరవించే అలవాటు ఉంది, ప్రభుత్వం కోర్టులు ఇచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఎలక్షన్కి సన్నద్ధంగా అమ్మని ఉద్యోగులకి పిలుపునిచ్చింది, కోఆపరేట్ చేయమని చెప్పింది, వాళ్ళ భయాందోళన తీర్చాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషనర్ మీద ఉంది, ఎలక్షన్ కమిషనర్ పరివ్యూలోనే ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యవస్థలన్నీ ఉన్నాయి, కోడ్ అమల్లో ఉంది, వాళ్ళని చిత్తశుద్ధితో ఆయన ఒప్పించుకోవాలి, ఆయన తట్టాల్సిన క్లాప్స్ పక్కింటోళ్ళు తడతారు, ఏంటండి మాకేం సంబంధం ఇప్పుడు, మాదేం లేదు. సార్ తెలంగాణలో వైఎస్ఆర్సీపీ ఏంటి స్టాండర్డ్ అవ్వబోతుందా? షర్మిలా మన ముఖ్యమంత్రి క్యాండిడేట్గా మీరు అనౌన్స్ చేస్తారా త్వరలో? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మా నాయకుడు కానీ మాకు అధికారికంగా సమాచారం ఇచ్చినా మేము మాట్లాడే టైం వచ్చినప్పుడు ఏదైనా మాట్లాడతాం, మా దగ్గర సమాచారం లేనప్పుడు ముందే కూసిన కోయిల తొందరపడి కూసినట్టు మేము మాట్లాడలేం, ఎందుకంటే వీఆర్ నాట్ లైక్ సో వీఆర్ హ్యావింగ్ సమ్ స్టాండర్డ్స్, మాకు సరైన నిర్మాణాత్మక ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అలాంటి ఆలోచన ఏమన్నా ఉందంటారా? ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ ఛానల్స్ కోసం కొన్ని ఐటమ్స్ వండుతుంటారు, పలానా వాళ్ళు ఇద్దరు లవ్లో ఉన్నారనో, పలానా వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనో, లేక అది నిజమైనా కాదనో, లేకపోతే బ్రేకప్ చెప్పేశారనో, ఇలాంటివన్నీ వార్తలుగా టెలికాస్ట్ అవుతుంటాయి, దాంట్లో 90% నిజాలు ఉండవు,
అంటే యూట్యూబ్ ను అవమానించాలని కాదు, యూట్యూబ్ ద్వారా ఎక్కువ మందికి చాలా నిజాలు కూడా చేరుతున్నాయి. వేస్ట్ ఛానల్స్ ఉండొచ్చు, సాటిలైట్ తో కంపేర్ చేస్తే కొంత బాధ్యత గల యూట్యూబ్ ఛానల్ అయితే నిజాన్ని అయితే నిజంగా నిర్భయంగా చెప్తున్నాయి కదా, ఎవరికి భయపడకుండా. కరెక్టేనండి, అక్కడ కూడా వాళ్ళు మరి యూట్యూబ్లో కూడా దూరిపోయి రాంగ్ న్యూస్ని ఎట్లా పంపప్ చేసి బూస్టప్ చేస్తున్నారో, మరి పేమెంట్ ఇచ్చి బూస్ట్ చేస్తున్నారో ఏమో, వాళ్ళకి ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారో మనం చూస్తున్నాం. ఆ విధంగా కూడా తప్పుడు వార్తల్ని వండడానికి కూడా దాన్ని యూట్యూబ్ ప్లాట్ఫామ్ను కూడా ఇటువంటి వాళ్ళు దుర్మార్గులు ఉపయోగించుకుంటే, మంచికి ఉపయోగించుకునే కార్యక్రమాన్ని దగ్గర కూడా ఇటువంటి దుష్టులు చేరితే, ముందు రాంగ్ న్యూస్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేయడం. ఇప్పుడు తెలుగుదేశానికి సంబంధించిన సోషల్ మీడియా సైట్లలో ఈ మధ్య యూట్యూబ్లతో పాటు మీరు ట్విట్టర్ ద్వారానో లేకపోతే యూట్యూబ్ల ద్వారానో లేకపోతే మీరు అన్ని రకాలుగా మీడియాల్లోకి దూరి టిక్ టాక్ల ద్వారా కూడా ప్రచారం నాకు అనుకూలంగా చేయండి, నన్ను పైకి లేపండి, నేను మీకు అందరికీ గూగుల్ పే ఇస్తాను, మీ అందరికీ ఉన్న సబ్స్క్రైబర్ని బట్టి మీరు చేసే వ్యూస్ని బట్టి మీకు పేమెంట్ ఇస్తాను. చంద్రబాబు నాయుడు గారు మీడియా ముఖంగా చేసిన బైట్స్ నా దగ్గర ఉన్నాయి నా ఫోన్లో. ఇది అనైతికం సహేతుకమా చెప్పండి. కాబట్టి ప్రతి ప్లాట్ఫామ్ని వాడుకొని న్యూస్ను పొల్యూట్ చేస్తూ